కుబేరుడు సిరి సంపదలకు అధిపతి. తన అంతులేని ధనానికి ఎంతో గర్వపడుతుంటాడు. అతని దగ్గర ఈ ప్రపంచంలోకెల్లా అన్ని రకాల విలువైన వజ్ర వైడూర్యాలు నగలు ఉన్నాయి. తన సిరి సంపదలు శివుడికి చూపించి అతని ఆశీర్వాదం పొందాలనుకున్నాడు. అందుకోసం అలకాపురిలోని తన రాజభవనంలో శివుడి కోసం గొప్ప విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. శివుణ్ణి విందుకు ఆహ్వానించడానికి అతను కైలాసం బయలుదేరాడు. కైలాసవాస, నేను మీకోసం ఒక గొప్ప విందుని ఏర్పాటు చేశాను అని చెప్పడానికి వచ్చాను. మీరు సకుటుంబ సమేతంగా విందుకు రావాల్సిందిగా నా ప్రార్థన. విందా, నా కోసం మీరెన్ని వంటకాలు వండిస్తారో వండించండి, నేను తప్పక వస్తాను. కుబేరా, నీ ఆహ్వానాన్ని నేను అంగీకరిస్తున్నాను. నువ్వు విందు ఏర్పాట్లు చేసుకో. కుబేరుడు ఆనందపడి శివునికి నమస్కరించి విందు ఏర్పాట్లు మొదలుపెట్టడానికి తన నగరమైన అలకాపురికి బయలుదేరాడు. మరుసటి రోజు కుబేరుని అలకాపురిలో పండుగ వాతావరణం నెలకొంది. నగరాన్ని అందంగా అలంకరించారు. అందరూ విందు ఏర్పాటు పనులలో నిమగ్నమయ్యారు. శివుని రాకకు ముందు గౌరవ సూచకంగా బాకాలు ఊదుతూ డంకాలు మోగిస్తున్నారు. ఎంతో పేరున్న వంటగాళ్లు వస్తున్న అతిథుల కోసం అద్భుతమైన వంటకాలు చేస్తున్నారు. కుబేరుడు శివుడి రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో గణేశుడు ఒంటరిగా అతను ముందు ప్రత్యక్షమయ్యాడు. స్వాగతం గణేష. మీ తల్లిదండ్రులెక్కడా? మీరు ఒంటరిగా ఎందుకొచ్చారు గణేష? వారు రాలేకపోయారు, అందుకే నన్ను పంపారు. విందు సిద్ధమైందా? మనం ఆరగిద్దామా? తప్పకుండా. ఎంతో ఆడంబరంగా ఏర్పాటు చేసిన విందు చూసిన గణేశుడు కుబేరుడు తన సిరి సంపదలు చూపించి శివుడి ఆశీర్వాదం పొందాలనుకున్నాడని అర్థం చేసుకున్నాడు. అతనికి గుణపాఠం నేర్పాలని తనకు వడ్డించిన విందు మొత్తాన్ని ఒక్క క్షణంలో ఆరగించాడు. ఏంటి, ఇవేనా? నాకింకా కావాలి. గణేశుడు ఇంకా ఆకలితో ఉన్నాడనుకున్న కుబేరుడు మరిన్ని వంటకాలు త్వరగా చేయమని ఆదేశించాడు. ధాన్యాగారంలోని అన్ని పదార్థాలని తెచ్చి మళ్లీ అన్ని వంటకాలు వండించి గణేశుడు ముందు వడ్డించారు. మరుక్షణంలో గణేశుడు ఆ వంటకాలన్నీ ఆరగించాడు. నాకింకా ఆకలిగా ఉంది, ఇంకా వడ్డించండి. కుబేరుడు అలకాపురి నగరంలో ఉన్న అన్ని వంటకాల్ని తెప్పించి గణేశుడికి వడ్డించమని ఆదేశించాడు. తన ముందు ఎన్ని వంటకాలను ఉంచినా అన్నింటినీ గణేశుడు ఒక్క క్షణంలో ఆరగిస్తున్నాడు. అయినా ఆకలితోనే ఉన్నాడు. శివుని ఆశీర్వాదం కోసం ఇదంతా ఏర్పాటు చేసిన కుబేరుడు గణేశుడి ఆకలికి అయిపోతున్న వంటకాలను దిగ్భ్రాంతిగా చూస్తూ ఉన్నాడు. గణేశుడి ఆకలిని తృప్తిపరచడం తన వల్ల కాదు అని కుబేరుడు అర్థం చేసుకున్నాడు. ఏం చేయాలో పాలుపోక వెంటనే శివుడి శరణం అర్థిస్తూ శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. కైలాసవాస, నన్ను క్షమించండి. నేను నా తప్పును తెలుసుకున్నాను.
మీ ఆశీర్వాదం కోసం నా సిరి సంపదలు ఆడంబరంగా ప్రదర్శించాలనుకున్నాను, కానీ గణేశుడు నా తప్పు తెలుసుకునేలా చేశాడు. నన్ను క్షమించండి కైలాసవాస. నా సిరి సంపదలేవీ కూడా గణేశుడు ఆకలి తీర్చలేకపోతున్నాయి. ఈ ప్రపంచాన్ని రక్షించేవారు మీరు. ఇప్పుడు మీరు నన్ను కాపాడండి. కుబేరా, నన్ను క్షమించమని అడగటంలో ఎటువంటి ఉపయోగమూ లేదు. నీ క్షమాపణలన్నీ గణేశుడికి చెప్పు. నిన్ను క్షమించమని అతన్ని వేడుకో. అతనే నీ కష్టాలన్నీ తొలగించగలడు. గణేష, నన్ను క్షమించండి. నాకు సిరి సంపదలు ఎంత ఉన్నా నేను మీ ఆకలిని తీర్చలేను. నేను నా తప్పును గ్రహించాను. నా తప్పులను క్షమించి నన్ను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. కుబేరా, గుర్తించుకో, కేవలం నిజాయితీతో కూడిన భక్తి మమ్మల్ని మెప్పిస్తుంది. నీ సిరి సంపదలు చూపించి మమ్మల్ని మెప్పించలేవు. నువ్వు భక్తితో ఒక్క పండు ఇచ్చి ఉన్నా నా ఆకలి తీరి ఉండేది. నీకు గుణపాఠం నేర్పించడానికి ఇదంతా చేశాను. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటు ఇది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.